గుంటూరు జిల్లాలో మన విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అపాయింట్ అయి 13 డైరెక్టర్స్ కి జాయినింగ్ సెరమనీ పెట్టడం జరిగింది. అదే కాకుండా మన చైర్పర్సన్ గారు గత నెల ఈ కార్పొరేషన్ కి అపాయింట్ అయ్యారు. సో మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రోజు ఇక్కడ డిఎంస్ తో అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్స్ మన కార్పొరేషన్ లో ప్రతి జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు మహిళల కోసం ఈ మహిళా ప్రాంగణంస్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నాం. అంటే ఒక మహిళ ఓన్ గా నిలబడాలి అంటే ఫైనాన్షియల్ గా మంచి ఇండిపెండెంట్ గా ఉండాలి. అది ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మన చైల్డ్ మ్యారేజ్ కేసెస్, అన్ని రకాలుగా ఏమైనా బాధ పడుతున్నారు మహిళల, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో, ఇంకా మన డిడియూ జెకేవైఎస్ సహాయంతో సిఎస్ఆర్ కొంతమంది కార్పొరేట్స్ కూడా ముందుగా వచ్చి ఈ ప్రాంగణంస్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మహిళల కోసం. సో ప్రతి ప్రాంగణంలో ఇది ఇప్పుడు మొదలు పెడుతున్నాము. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల గత కొన్ని నెలల నుంచి పెట్టలేకపోయాము, కానీ ఇప్పుడు అది స్టార్ట్ చేస్తున్నాము. అందరు మహిళలు ఇక్కడెక్కడ ఈ ప్రాంగణంస్ దగ్గర ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే మన లోకల్ గా ఏమేం మహిళలు కోరారు అంటే వాళ్ళు బెడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్వింగ్ మెషిన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ సెట్ ప్యాటర్న్ ఏమేమి ఉన్నాయో మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ, దీనికి ప్లేస్మెంట్స్ కూడా 75% ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి, ఈ పోస్ట్ మీ జస్టిస్ చేస్తాను 100%. నాతో పాటు మా డైరెక్టర్స్ కూడా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఎంతో యాక్టివ్గా చాలా మంచి వాళ్ళని మాకు వేశారు. సో ఈ కార్పొరేషన్ మేము ఎంతో డెవలప్ చేయడానికి చూస్తాం. మాకు చాలా మంచి ఎండి గారు కూడా దొరికారు, శుక్లా గారు. ఆమె కూడా మాతో చాలా కోఆర్డినేట్ అవుతూ, కోఆపరేట్ చేస్తూ, మాకు చాలా సపోర్టివ్గా ఉంటూ ఈ కార్పొరేషన్ ఎలాగ పైకి తీసుకుని వద్దాం, ఎలాగ డెవలప్ చేద్దామని మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇలా చెప్తున్నారు అలాగా చెయ్యాలని. సో వీఆర్ న్యూ టు దిస్ కార్పొరేషన్ మ్యామ్, బట్ ఈవెన్తో మీ వల్ల మేము చాలా ఈజీగా అవుతుంది. మాకు ఇంకా ముందు మాకు ఏమైనా అవకాశాలు ఇస్తే తప్పకుండా మేము ఈ కార్పొరేషన్ ముందు తీసుకువెళ్ళడానికి చూస్తాం. అలాగే ఒఫీషియల్స్ కూడా, డిఎంస్ కానీ, అలాగే 13 జిల్లాస్ డిఎంస్, అలాగే డైరెక్టర్స్ ఎండీ గారు, అలాగే ఈడీ గారు, అలాగే ఈ కార్పొరేషన్ ఉన్న స్టాఫ్ అందరూ కూడా మనం ఈ కార్పొరేషన్ ని ఇంకా ముందు తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ కి మంచి పేరు తీసుకుని వస్తాం, జగన్ అన్న మీకు మంచి పేరు తీసుకుని వస్తాం అని ఈ మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ కొంచెం స్లోగన్ చూడండి సార్. కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఉవ్వెత్తిన నిరసన వెల్లువెత్తుతున్న సమయంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏ రకంగా స్పందించకుండా ఉద్యోగస్తుల విడల వివరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసన ఇంకా ముందుకి ఈ ఉద్యోగస్తుల యొక్క నిరసన చెవి చూడకూడదని చెప్పి ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఉద్యోగ సంఘ నాయకులతో ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో 71 డిమాండ్స్ తోటి గౌరవ సిఎస్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ డిమాండ్స్ అన్ని కూడా మా యొక్క ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి ఏదైతే ఉన్నాయో పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ వీరందరూ
ఎవందరి సమస్యలు ఈ రోజు చాలా సమస్యలు ఉన్నవి మరి ప్రభుత్వం అంటే ఉద్యోగులు కూడా అందరిలో భాగస్వామ్యమేను మరి ఉద్యోగులు వేరు ప్రజలు వేరు కాదు మరి మీరు ఇచ్చేటువంటి నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగస్తులే కాబట్టి మీ యొక్క నవరత్నాలతో పాటు ఉద్యోగుల యొక్క రత్నం కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఈ రోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం లంచ్ అవర్ డిమాండ్ భాగంగా అందరూ చేరినారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుంటూరు జిల్లా తరపున ఏపీజేఏసీ అమరావతి ఏపీజేఏసీ తరపున అయితే ఈ రోజు మరి మీడియా మిత్రులు గమనించాలి వెనక్కి తిరిగి ఒకసారి కెమెరా చూపిస్తే మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకు చేస్తున్నారు కాబట్టి మరి మేము ఇచ్చిన ఏపీజేఏసీ అమరావతి తరపున మరి ఎంతమంది బాధపడుతున్నారో చూడాలి అక్కడ కూర్చుని ఏదో చెప్తే కాదు కానీ ఇక్కడ మేము బాధ్యతగానే పనిచేస్తున్నాం కానీ మా బాధ్యతలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం మరి మా బాధ్యతలు తీర్చుకోకుండా గత 1.5 ఇయర్ నుంచి మరి వారు మరి ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్ని మూలన పెడుతున్నారు సరే ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి అది కూడా మేము అంగీకరిస్తున్నాం కానీ కొంతలో కొంత మమ్మల్ని చూడాలా లేదా చూడకుండా మరి కరోనా వచ్చింది కరోనాలో చాలా మంది ఉద్యోగస్తులు చనిపోయారు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితే రాలేదు మరి అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ రాలేదు జీపీఎఫ్ రాలేదు మరి ఎల్ఐసి అన్ని విధాలా రావాల్సిన ఉద్యోగస్తులకు రావాల్సిన మరి పేమెంట్స్ ఒక్క పేమెంట్ కూడా రాకపోతే ఏ ఉద్యోగస్తులు ఎలాగ ఊరికే ఖాళీగా ఉంటారు చెప్పండి ఎలాంత బాధపడతారు చెప్పండి పండగల సీజన్లు వస్తున్నాయి ఒక రూపాయి ఇచ్చావా నువ్వు పండగలు వస్తున్నాయి ఏమైనా ఇచ్చారా ఒక రూపాయి అన్నా మరి ప్రభుత్వం అంటే పేదలకు ఇస్తున్నారు మంచిదే మీకు జిందాబాద్ కానీ మనం ఆ ఉద్యోగస్తులకి అందుకే ఈరోజు ఉద్యమం పట్టాం మేము జిందాబాద్ చెబుతున్నాం వేరే విధంగా ఆ జిందాబాద్ మామూలుగా ఉండదు ఈ నెలాఖరు లోపు ఏదన్నా చేయకపోతే మేము ఏది జరిగినా సరే సిద్ధంగా ఉన్నాం కానీ మా ఉద్యోగస్తులు అంటే ఏమిటనేది కాదు కానీ మేమేం బెదిరించట్లేదు మేమేం దబాయించట్లేదు మాకు రావాల్సిన మా బెనిఫిట్స్ మాకు ఏమని అడుగుతున్నాం నెమ్మదిగా అడుగుతున్నాం సమాధానంగా అడుగుతున్నాం అవి ఇస్తే నీకు చేయగొడతాం ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాత్రం దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు 100% తప్పుదోవ పట్టిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు దాన్ని గమనించి మరి నిన్నైతే మీటింగ్ పెట్టారన్నారు ధన్యవాదాలు మరి దాని సమస్యను పీఆర్సీ అంటే ఒక్కరోజు కాగితం తిప్పితే అర్థమయ్యేది కాదు అన్ని రకాల మరి డిపార్ట్మెంట్లు పీఆర్సీని మరి చర్చించుకుని ఒక కమిటీలో నివేదికని అన్ని రకాలుగా చూడాలా మీరేదో ఒక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నా పేరు విజయ్ కుమార్ గత పోయిన నెలలో మేము ఆవేదన విజయవాడలో చేయడం జరిగింది అక్కడ మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే కాంట్రాక్టర్ వ్యవస్థను రక్షించాలంటే ఇంకా GO 35 లాంటి GOs ఇష్యూ చేయాలని మేము కోరడం జరిగింది దాని ప్రకారం మన గవర్నమెంట్ వారు స్పందించి GO నంబర్ 62 రీసెంట్గా ఒక వారం కింద ఇష్యూ చేయడం జరిగింది
सो जीवो 62 काटर एक्टे पन लेट वाटी प्रईस वेरिएशन का आदमी मुख्य उद्देश्य आ विषय में सबका सक्सेस मैं सतोषिस्ट आ तर आ जीवो इश्यू चेसा आ जीवो मन कोई पाइंस हाईलैट जरिए दाँटेना काटर्स को प्रईस वेरिएशन इवान आ प्रईस वेरिएशन अने दादापू काटर्स प्राफिट माइनस मिगल वाटे आर वाल्यूमान वाले सो काटर प्राफिट अने 13.6% अने निर्धारण से सो अफिशियल अंदर कल निर्धारण काटर्स प्राफिट एंत 13.6% सो 13.6% मूडे पेमेंट मेम एक्टा काटर व्यवस्था एट इधी एट बाड़ी इध मे गवर्नमेंट अड़ा सूटी प्रश्न कावाले काटर तरफ मे मुख्य गवर्नमेंट को निवेदे काटर्स प्राफिट 13.6% सो रिमेन 86% अंत मेटीरियल आ मेटीरियल मत विविध कार्मिक स्टील सिमेंट पैपल के अला चाला वाटी मैं वेस्ना 86% अने 86% मल्ल तिरी मार्केट जरूरत मार्केट वाट मरी जीएसटी मरी गवर्नमेंट बेनिफिट जरूरत इवन दृष्टि काटर को 100 रूपये वूपाय आलमोस्ट 26 रूपये तिगी मल्ल प्रजा मल्ल मार्केट फ्लो अवतने विषय गमन काटर आंटे बहुत ना विनप थैंक यू ఎంఆర్డీ ప్రసాదరావు అండి సబ్కా ఆఫీస్ సెక్రటరీగా ఉన్నాను సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో గవర్నమెంట్ పనులు చేసే అన్ని రకాల పనులు సివిల్ ఎలక్ట్రికల్ ఫ్యాబ్రికేషన్ మొదలైన పబ్లిక్ హెల్త్ మొదలైనటువంటి అన్ని పనులు చేసే కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ సబ్కా అంటే గత అనేక కాలంగా దీర్ఘకాలంగా పూర్తి చేయబడిన పనులకు ప్రభుత్వం వారు బిల్లులు చెల్లించని పరిస్థితులలో కాంట్రాక్టర్ల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలి అనేటువంటి మేము సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ని ప్రజా ప్రతినిధుల్ని అందర్ని కలుస్తున్నామండి కలిసి మా గోడు వినిపించుకుంటున్నాము మీడియా మిత్రుల ద్వారా మరొకసారి ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన తెలియజేయాలనేటువంటి కృషిలో భాగంగా విజయవాడలో 2 ఆవేదన కార్యక్రమాలు పెట్టామండి ఇక్కడ గుంటూరు ప్రకాశం సబ్కా యూనిట్ ద్వారా ఇక్కడ ఈ రోజు కార్యక్రమం జరుగుతా ఉందండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి సబ్కా జనరల్ సెక్రటరీ విజయ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారి యొక్క అమూల్యమైన సందేశం మీడియా మిత్రులకు ఇస్తాను అలాగే నాకు ఇంకొక బాగా మెమరీలో ఉన్నటువంటి పేరు ముఠా కార్మిక సంఘంలో ఎర్ర జెండా తప్ప మరొక జెండా పట్టుకోకుండా ఉత్తమ కమ్యూనిస్ట్ గా కాబట్టి భోగు వెంకటేశ్వర గారు సర్టిఫికెట్ ఇచ్చారు రే వీడు మాత్రం ఎలా వ్యవహరించాలో కార్మికుల పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో చర్చలు సంప్రదింపులు ఎలా జరపాలో ఆయన అటు ఓనర్ని నొప్పించకుండా ఇటు వర్కర్ని కష్టపెట్టకుండా అదే పద్ధతుల్లో కూడా కాకుండా రెండు పద్ధతుల్ని చాలా ట్యాక్ట్ఫుల్ గా అనుసరించాడు కాబట్టి గుంటూరు నగరంలో ఇతర అనేక లెఫ్ట్ పార్టీలు ప్రయత్నం చేసినా ఏ సంఘాన్ని ఒక కడుపు కూడా ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ముఠా కార్మికులకు హితామహుడిగా ఉన్న అమరజీవి కప్పె జీవి కృష్ణారావు గారి 90వ జయంతి వేడుకలు ఈరోజు గుంటూరు నగరం రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ అనేక సంక్షేమ సౌకర్యాలు కల్పించటం కోసం అమరజీవి కప్పె జీవి కృష్ణారావు గారు ప్రభుత్వంతో ఎన్నో పోరాటాలు నిర్వహించి కార్మికులకి రావాల్సిన హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయన ఈరోజు ఆయనది 90వ పుట్టినరోజు నిర్వహించుకుంటున్నాం కాబట్టి
ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం.